మరో శాఖకు సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయే శాఖ వివరాలు, ఒకసారి మంత్రులు గతంలో ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు అనేది మనం చూస్తున్నాం. డెప్యూటీ సీఎంగా గతంలో ముత్యాల నాయుడు ఉన్నారు, అండ్ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే పవన్ డెప్యూటీ సీఎంగా ఉన్నారు, పంచాయతీరాజ్ సైన్స్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరి దగ్గర ఆయా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి అనేది. ఐటీ శాఖ గురించి మనం చూద్దాం. ఐటీ శాఖ గతంలో ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు ఎవరి దగ్గర ఉందని మనం చూసినట్లయితే ఒకసారి ఐటీ శాఖ వివరాలు కూడా చూద్దాం. గుడివాడ అమర్నాథ్ వైసీపీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఐటీ శాఖ నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఐటీ శాఖ మంత్రిగానే ఉంటున్నారు. మరో శాఖ వివరాలు మనం చూద్దాం. ఎడ్యుకేషన్ మంత్రిగా బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వ హయాంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు నారా లోకేష్. విద్యాశాఖ బాధ్యతలు కూడా ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ బాధ్యతలు కూడా నారా లోకేష్కి అప్పగించారు. నారా లోకేషే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మరో మంత్రిత్వ శాఖను కూడా మనం చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో ఆ మంత్రిత్వ శాఖకు ఎవరు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఎవరున్నారు. ఆర్థిక శాఖ గురించిన వివరాలు మనం చూద్దాం. ఆర్థిక శాఖ మంత్రిగా వైసీపీ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ బాధ్యతలు చూసేవారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో శాఖ వివరాలు మనం చూసినట్లయితే ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన బాధ్యతలు నిర్వహించారు, ఇప్పుడు అవే శాఖ బాధ్యతలను అనగాని సత్యప్రసాద్కి అప్పగించారు. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ బాధ్యతలను చూస్తూ ఉన్నారు. ఈరోజే మంత్రులకు శాఖలు అలాట్ చేశారు. ఈరోజు నుంచే మంత్రులు ఆయా శాఖల బాధ్యతలు తీసుకుని వర్క్ చేయడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరు ఏ శాఖలు చూశారు, ఇప్పుడు ఏ శాఖలు చూస్తున్నారో మనం చూస్తున్నాం. నారాయణ స్వామి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో, అండ్ ఎక్సైజ్ శాఖను కూడా ఆయన చూశారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎక్సైజ్ శాఖను కొల్లు రవీంద్రకు కేటాయించారు. కొల్లు రవీంద్రకు టీడీపీ హయాంలో కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఎక్సైజ్ శాఖను చూశారు, ఇప్పుడు కొల్లు రవీంద్రకి ఎక్సైజ్ శాఖను కూడా అప్పగించారు. మరికొన్ని శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. మైనార్టీ సంక్షేమాన్ని అంజద్ బాషా చూసేవారు, ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యత ఆయన దగ్గర ఉండేది, ఇప్పుడు అదే శాఖకు ఎన్ఎండి ఫరూక్, మైనార్టీ సంక్షేమ శాఖను ఎన్ఎండి ఫరూక్కి అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్ఎండి ఫరూక్ ఇప్పుడు మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నారు. మిగిలిన శాఖల మంత్రులు గతంలో ఎవరు, ఇప్పుడెవరు చూద్దాం. కొట్టు సత్యనారాయణ ఆయన డిప్యూటీ సీఎంగాను ఉన్నారు, దేవాదాయ శాఖ బాధ్యతలను కూడా కొట్టు సత్యనారాయణే చూసేవారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు, ఇప్పుడు అవే శాఖ బాధ్యతలను ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ బాధ్యతలు చూస్తారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. రాజన్నదొర కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, గిరిజన సంక్షేమ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉండేది, ఇప్పుడు అదే శాఖకు గుమ్మడి సంధ్యారాణి, గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి ఆ శాఖ మంత్రిగా వ్యవహరిస్తారు. ఇక గిరిజన సంక్షేమ గుమ్మడి సంధ్యారాణి చేతిలో ఉంటుంది. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూస్తే సిద్ధిరి అప్పలరాజు పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఆ శాఖ బాధ్యతలు చూసేవారు, ఇప్పుడు అదే శాఖ బాధ్యతలను అచ్చెన్నాయుడు వ్యవసాయం పశు సంవర్ధక శాఖ అచ్చెన్నాయుడికి అప్పగించారు. పశు సంవర్ధక శాఖ వ్యవసాయం అడిషనల్గా ఉంది. అచ్చెన్నాయుడు వ్యవసాయంతో పాటు పశు సంవర్ధక శాఖ మంత్రిగా కూడా అచ్చెన్నాయుడే వ్యవహరిస్తారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూస్తే పినిపే విశ్వరూప్ రవాణా శాఖను చూసేవారు, ఇప్పుడు అదే రవాణా శాఖను మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రవాణాతో పాటు క్రీడా శాఖ కూడా రామ్ ప్రసాద్ రెడ్డి దగ్గరే ఉంటుంది. ఆ శాఖను ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి చూస్తారు. ఇక మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ వైసీపీ హయాంలో ఆయన ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అదే శాఖను సవిత బీసీ సంక్షేమం టెక్స్టైల్స్ కూడా అదనంగా అప్పగించారు. బీసీ సంక్షేమం సవిత దగ్గర ఉంటుంది. ఇక మిగిలిన శాఖల వివరాలు మనం చూసినట్లయితే కారుమూరి నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు జగన్ క్యాబినెట్లో. ఇప్పుడు అదే శాఖకు నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ బాధ్యత నాదెండ్ల మనోహర్ దగ్గర ఉంటుంది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. అదే జోగి రమేష్ హౌసింగ్ డిపార్ట్మెంట్ జోగి రమేష్ చేతిలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో ఇప్పుడు అదే శాఖ కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. హౌసింగ్ ఐఎన్పిఆర్ ఈ రెండు శాఖలకు కూడా కొలుసు పార్థసారథి చేతిలో ఉంటాయి. కొలుసు పార్థసారథి ఆ శాఖ మంత్రిగా ఉంటారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూసినట్లయితే మేరుగా నాగార్జున సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అవే శాఖ బాధ్యతలు దోల బాల వీరాంజనేయ స్వామి సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతేకాదు సచివాలయాలు వాలంటీర్ శాఖను కూడా దోల బాల వీరాంజనేయ స్వామికే అప్పగించారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ శాఖ బాధ్యతలు చూశారు విడుదల రజని. ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయిన సత్యకుమార్కి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటారు. మిగిలిన శాఖలు కూడా మనం చూస్తే అంబటి రాంబాబు జలవనరుల శాఖ ఇరిగేషన్ జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఆ బాధ్యతలు చూసేవారు. ఆ శాఖ బాధ్యతలు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలను నిమ్మల రామానాయుడికి జలవనరుల శాఖ బాధ్యతలను అప్పగించారు. నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉంటారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూస్తే ఆదిమూలపు సురేష్ మున్సిపల్ శాఖను ఆదిమూలపు సురేష్ చూసేవారు. ఇప్పుడు అదే శాఖ మున్సిపల్ శాఖ నారాయణ కూడా గతంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నారాయణ టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ బాధ్యతలను నారాయణ చూడబోతున్నారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూసినట్లయితే కాకాని గోవర్ధన్ దగ్గర వ్యవసాయ శాఖ ఉండేది. కాకాని గోవర్ధన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అదే వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖతో పాటు పశుసంవర్ధక శాఖ కూడా అచ్చెన్నాయుడు దగ్గరే ఉంది. గతంలో ఆ శాఖకు కాకాని గోవర్ధన్ మంత్రిగా ఉండేవారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ గనులు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నారు. అదే శాఖకి ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. విద్యాశాఖ గొట్టిపాటి రవికుమార్ దగ్గర ఉంటుంది. అండ్ గనులు అటవీ శాఖ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు గనుల అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్కు అప్పగించారు. సో కీలకమైన విద్యుత్ శాఖ మాత్రం గొట్టిపాటి రవికుమార్ దగ్గర ఉంటుంది. గతంలో పెద్దిరెడ్డి ఆ శాఖకు మంత్రిగా ఉండేవారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. మిగిలిన శాఖల వివరాలు చూస్తే మొత్తం చంద్రబాబుతో సహా 25 మంది మంత్రులుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఎవరెవరు ఏ శాఖ వచ్చేస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ గనులు అటవీ శాఖ. కొల్లు రవీంద్రకు గనులు కూడా అడిషనల్గా అప్పగించారు. కొల్లు రవీంద్ర గనుల శాఖ మంత్రిగా కూడా కొనసాగుతారు. గనులు గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉండేవి. 3 శాఖలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉండేవి. కీలకమైనవి విద్యుత్ గనులు అటవీ శాఖ. అందులో ఇప్పుడు గనుల శాఖ కూడా కొల్లు రవీంద్ర దగ్గర ఉంటుంది. మిగిలిన శాఖల వివరాలు మనం చూసినట్లయితే ఆర్కే రోజా టూరిజం ఆర్కే రోజా దగ్గర ఉండేది. ఆర్కే రోజా టూరిజం మినిస్టర్గా ఉండేవారు. ఇప్పుడు అదే శాఖ కందుల దుర్గేష్ టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా కందుల దుర్గేష్ దగ్గర ఉంటుంది. కందుల దుర్గేష్ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన ఉంటారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూసినట్లయితే గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఆ బాధ్యతలు చూసేవారు. ఇప్పుడు కార్మిక శాఖ బాధ్యతలు వాసంశెట్టి సుభాష్కి అప్పగించారు. వాసంశెట్టి సుభాష్ ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉంటారు. గతంలో అదే శాఖకు గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. ఉషశ్రీ చరణ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చూసేవారు. ఉషశ్రీ చరణ్ ప్లేస్లో ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ఉంటారు.
అదే శాఖను గతంలో ఉషశ్రీ చరణ్ చూసేవారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. దాడిశెట్టి రాజా, రోడ్లు భవనాల శాఖ దాడిశెట్టి రాజా దగ్గర ఉండేది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మినిస్టర్గా దాడిశెట్టి రాజా ఉండేవారు. ఇప్పుడు అదే శాఖ బీసీ జనార్దన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి ఉంటారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల తర్వాత 2022లో షఫిల్ చేశారు. మళ్ళీ కొత్తగా కొంతమందికి మంత్రి పదవులు కేటాయించారు. అప్పుడు కొన్ని మంత్రి పదవులు అటు ఇటు మారాయి. సో చివరిగా ఎవరైతే కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాటి ఈక్వేషన్స్ ఆధారంగా గతంలో ఎవరున్నారు, ఇప్పుడు ఆ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి, కీలకమైన శాఖలు ఎవరి దగ్గర ఉంటున్నాయి అనే వివరాలను ఇప్పుడు మీకు అందించే మొత్తం చంద్రబాబుతో పాటు 25 మంది మంత్రులు, చంద్రబాబు కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం తన టీంకు శాఖలను కేటాయించారు. సో గతంలో ఆ శాఖలకు మంత్రులుగా ఎవరున్నారు, ఇప్పుడు అవే శాఖలకు మంత్రులుగా ఎవరు వ్యవహరించబోతున్నారనే వివరాలు చూసాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువు తీరింది. నారా చంద్రబాబు నాయుడు తన టీంలో మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. సో ఆ శాఖల మంత్రులు ఎవరు, ఎవరెవరి దగ్గర ఏ శాఖలు ఉన్నాయి, ఆ శాఖలకు గతంలో ఎవరు మంత్రులుగా ఉన్నారు, ఇది కంపేర్ చేసి చూద్దాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ శాఖలకు ఎవరు మంత్రులుగా ఉండేవారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు టీంలో ఆ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయో కంపేర్ చేసి చూద్దాం. ముందుగా ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవిని చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జీఏడీతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గరే ఉండేది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జీఏడీతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది. మరికో మిగిలిన మంత్రుల వివరాలు కూడా మనం చూద్దాం. ఎస్, అప్పుడు ఇప్పుడు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో మిగిలిన మంత్రిత్వ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి, హోంశాఖ వివరాలు చూద్దాం. హోంశాఖ మంత్రిగా గతంలో ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు అనే వివరాలు మనం చూసినట్లయితే, తానేటి వనిత హోంమంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో తానేటి వనిత వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా హోంమంత్రిగా మహిళ ఉన్నారు, మహిళలకే కేటాయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళ హోంమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా మహిళకే హోంమంత్రి బాధ్యతను అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు. మరో శాఖకు సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయే శాఖ వివరాలు, ఒకసారి మంత్రులు గతంలో ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు అనేది మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎంగా గతంలో ముత్యాల నాయుడు ఉన్నారు, అండ్ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పంచాయతీరాజ్ సైన్స్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరి దగ్గర ఆయా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి అనేది. ఐటీ శాఖ గురించి మనం చూద్దాం. ఐటీ శాఖ గతంలో ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు ఎవరి దగ్గర ఉందని మనం చూసినట్లయితే ఒకసారి ఐటీ శాఖ వివరాలు కూడా చూద్దాం. గుడివాడ అమర్నాథ్ వైసీపీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఐటీ శాఖ నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఐటీ శాఖ మంత్రిగానే ఉంటున్నారు. మరో శాఖ వివరాలు మనం చూద్దాం. ఎడ్యుకేషన్ మంత్రిగా బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వ హయాంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు నారా లోకేష్. విద్యాశాఖ బాధ్యతలు కూడా ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ బాధ్యతలు కూడా నారా లోకేష్కి అప్పగించారు. నారా లోకేషే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మరో మంత్రిత్వ శాఖను కూడా మనం చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో ఆ మంత్రిత్వ శాఖకు ఎవరు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఎవరున్నారు. ఆర్థిక శాఖ గురించిన వివరాలు మనం చూద్దాం. ఆర్థిక శాఖ మంత్రిగా వైసీపీ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ బాధ్యతలు చూసేవారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో శాఖ వివరాలు మనం చూసినట్లయితే
ధర్మాన ప్రసాదరావు. ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అవే శాఖ బాధ్యతలను అనగాని సత్యప్రసాద్కి అప్పగించారు. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ బాధ్యతలను చూస్తూ ఉన్నారు. ఈరోజే మంత్రులకు శాఖలు అలాట్ చేశారు. ఈరోజు నుంచే మంత్రులు ఆయా శాఖల బాధ్యతలు తీసుకుని వర్క్ చేయడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరు ఏ ఏ శాఖలు చూశారు, ఇప్పుడు ఏ శాఖలు చూస్తున్నారు మనం చూస్తున్నాం. నారాయణ స్వామి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో, అండ్ ఎక్సైజ్ శాఖను కూడా ఆయన చూశారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎక్సైజ్ శాఖను కొల్లు రవీంద్రకు కేటాయించారు. కొల్లు రవీంద్రకు టీడీపీ హయాంలో కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఎక్సైజ్ శాఖను చూశారు, ఇప్పుడు కొల్లు రవీంద్రకి ఎక్సైజ్ శాఖను కూడా అప్పగించారు. మరికొన్ని శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. మైనార్టీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమాన్ని అంజద్ బాషా చూసేవారు. ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యత ఆయన దగ్గర ఉండేది. ఇప్పుడు అదే శాఖకు ఎన్ఎండి ఫరూక్, మైనార్టీ సంక్షేమ శాఖను ఎన్ఎండి ఫరూక్కి అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్ఎండి ఫరూక్ ఇప్పుడు మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నారు. మిగిలిన శాఖల మంత్రులు గతంలో ఎవరు, ఇప్పుడెవరు చూద్దాం. కొట్టు సత్యనారాయణ ఆయన డిప్యూటీ సీఎంగానూ ఉన్నారు, దేవాదాయ శాఖ బాధ్యతలను కూడా కొట్టు సత్యనారాయణే చూసేవారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అవే శాఖ బాధ్యతలను ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ బాధ్యతలను ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ బాధ్యతలు చూస్తారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. రాజన్నదొర కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గిరిజన సంక్షేమ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉండేది. ఇప్పుడు అదే శాఖకు గుమ్మడి సంధ్యారాణి, గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి ఆ శాఖ మంత్రిగా వ్యవహరిస్తారు. ఇక ఎస్ గిరిజన సంక్షేమ గుమ్మడి సంధ్యారాణి చేతిలో ఉంటుంది. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూస్తే సిద్ధిరి అప్పలరాజు పశు సంవర్ధక శాఖ మంత్రిగా సిద్ధిరి అప్పలరాజు ఆ శాఖ బాధ్యతలు చూసేవారు. ఇప్పుడు అదే శాఖ బాధ్యతలను అచ్చెన్నాయుడు వ్యవసాయం పశు సంవర్ధక శాఖ అచ్చెన్నాయుడికి అప్పగించారు. పశు సంవర్ధక శాఖ వ్యవసాయం అడిషనల్గా ఉంది. అచ్చెన్నాయుడు వ్యవసాయంతో పాటు పశు సంవర్ధక శాఖ మంత్రిగా కూడా అచ్చెన్నాయుడే వ్యవహరిస్తారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూస్తే పినిపే విశ్వరూప్ రవాణా శాఖను, పినిపే విశ్వరూప్ చూసేవారు. ఇప్పుడు అదే రవాణా శాఖను రామ్ ప్రసాద్ రెడ్డి, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రవాణాతో పాటు క్రీడా శాఖ కూడా రామ్ ప్రసాద్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఆ శాఖను ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి చూస్తారు. పినిపే విశ్వరూప్ ఎస్. ఇక మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ వైసీపీ హయాంలో ఆయన ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అదే శాఖను సవిత బీసీ సంక్షేమం టెక్స్టైల్స్ కూడా అదనంగా అప్పగించారు. బీసీ సంక్షేమం సవిత దగ్గర ఉంటుంది. ఇక మిగిలిన శాఖల వివరాలు మనం చూసినట్లయితే కారుమూరి నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు జగన్ క్యాబినెట్లో. ఇప్పుడు అదే శాఖకు నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ బాధ్యత నాదెండ్ల మనోహర్ దగ్గర ఉంటుంది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. జోగి రమేష్ హౌసింగ్ డిపార్ట్మెంట్ జోగి రమేష్ చేతిలో ఉంది గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో. ఇప్పుడు అదే శాఖ కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. హౌసింగ్ ఐఎన్పిఆర్ ఈ రెండు శాఖలకు కూడా కొలుసు పార్థసారథి చేతిలో ఉంటాయి. కొలుసు పార్థసారథి ఆ శాఖ మంత్రిగా ఉంటారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూసినట్లయితే మేరుగ నాగార్జున సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అవే శాఖ బాధ్యతలు డోల బాల వీరాంజనేయ స్వామి సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతేకాదు సచివాలయాలు వాలంటీర్ శాఖను కూడా డోల బాల వీరాంజనేయ స్వామికే అప్పగించారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ శాఖ బాధ్యతలు చూశారు విడుదల రజని. ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయిన సత్యకుమార్కి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటారు. మిగిలిన శాఖలు కూడా మనం చూస్తే అంబటి రాంబాబు జలవనరుల శాఖ, ఇరిగేషన్ జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఆ బాధ్యతలు చూసేవారు. ఆ శాఖ బాధ్యతలు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలను నిమ్మల రామానాయుడికి జలవనరుల శాఖ బాధ్యతలను అప్పగించారు. నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉంటారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూస్తే ఆదిమూలపు సురేష్ మున్సిపల్ శాఖను ఆదిమూలపు సురేష్ చూసేవారు.
ఇప్పుడు అదే శాఖ మున్సిపల్ శాఖ నారాయణ. నారాయణ కూడా గతంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నారాయణ టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ బాధ్యతలను నారాయణ చూడబోతున్నారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూసినట్లయితే కాకాని గోవర్ధన్ దగ్గర వ్యవసాయ శాఖ ఉండేది. కాకాని గోవర్ధన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అదే వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖతో పాటు పశుసంవర్ధక శాఖ కూడా అచ్చెన్నాయుడు దగ్గరే ఉంది. గతంలో ఆ శాఖకు కాకాని గోవర్ధన్ మంత్రిగా ఉండేవారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. మిగిలిన శాఖల వివరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ గనులు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నారు. అదే శాఖకి ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. విద్యాశాఖ గొట్టిపాటి రవికుమార్ దగ్గర ఉంటుంది. అండ్ గనులు అటవీ శాఖ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు గనుల అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్కు అప్పగించారు. సో విద్యుత్ శాఖ మాత్రం, కీలకమైన విద్యుత్ శాఖ మాత్రం గొట్టిపాటి రవికుమార్ దగ్గర ఉంటుంది. గతంలో పెద్దిరెడ్డి ఆ శాఖకు మంత్రిగా ఉండేవారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. మిగిలిన శాఖల వివరాలు చూస్తే మొత్తం చంద్రబాబుతో సహా 25 మంది మంత్రులుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఎవరెవరు ఏ శాఖ వచ్చేస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ గనులు అటవీ శాఖ. కొల్లు రవీంద్రకు గనులు కూడా అడిషనల్గా అప్పగించారు. కొల్లు రవీంద్ర గనుల శాఖ మంత్రిగా కూడా కొనసాగుతారు. గనులు గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉండేవి. 3 శాఖలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉండేవి. కీలకమైనవి విద్యుత్ గనులు అటవీ శాఖ. అందులో ఇప్పుడు గనుల శాఖ కూడా కొల్లు రవీంద్ర దగ్గర ఉంటుంది. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. మిగిలిన శాఖల వివరాలు మనం చూసినట్లయితే ఆర్కే రోజా టూరిజం ఆర్కే రోజా దగ్గర ఉండేది. ఆర్కే రోజా టూరిజం మినిస్టర్గా ఉండేవారు. ఇప్పుడు అదే శాఖ కందుల దుర్గేష్ టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా కందుల దుర్గేష్ దగ్గర ఉంటుంది. కందుల దుర్గేష్ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన ఉంటారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూసినట్లయితే గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఆ బాధ్యతలు చూసేవారు. ఇప్పుడు కార్మిక శాఖ బాధ్యతలు వాసంశెట్టి సుభాష్కి అప్పగించారు. వాసంశెట్టి సుభాష్ ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉంటారు. గతంలో అదే శాఖకు గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. ఉషశ్రీ చరణ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చూసేవారు. ఉషశ్రీ చరణ్ ప్లేస్లో ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి, గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ఉంటారు. అదే శాఖను గతంలో ఉషశ్రీ చరణ్ చూసేవారు. మిగిలిన శాఖల వివరాలు కూడా మనం చూద్దాం. దాడిశెట్టి రాజా రోడ్లు భవనాల శాఖ దాడిశెట్టి రాజా దగ్గర ఉండేది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మినిస్టర్గా దాడిశెట్టి రాజా ఉండేవారు. ఇప్పుడు అదే శాఖ బీసీ జనార్దన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి ఉంటారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల తర్వాత 2022లో షఫిల్ చేశారు. మళ్ళీ కొత్తగా కొంతమందికి మంత్రి పదవులు కేటాయించారు. అప్పుడు కొన్ని మంత్రి పదవులు అటు ఇటు మారాయి. సో చివరిగా ఎవరైతే కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాటి ఈక్వేషన్స్ ఆధారంగా గతంలో ఎవరున్నారు, ఇప్పుడు ఆ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి, కీలకమైన శాఖలు ఎవరి దగ్గర ఉంటున్నాయి అనే వివరాలను ఇప్పుడు మీకు అందించే మొత్తం చంద్రబాబుతో పాటు 25 మంది మంత్రులు, చంద్రబాబు కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం తన టీంకు శాఖలను కేటాయించారు. సో గతంలో ఆ శాఖలకు మంత్రులుగా ఎవరున్నారు, ఇప్పుడు అవే శాఖలకు మంత్రులుగా ఎవరు వ్యవహరించబోతున్నారని వివరాలు చూసాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువు తీరింది. నారా చంద్రబాబు నాయుడు తన టీంలో మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. సో ఆ శాఖల మంత్రులు ఎవరు, ఎవరెవరి దగ్గర ఏ శాఖలు ఉన్నాయి, ఆ శాఖలకు గతంలో ఎవరు మంత్రులుగా ఉన్నారు, ఇది కంపేర్ చేసి చూద్దాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ శాఖలకు ఎవరు మంత్రులుగా ఉండేవారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు టీంలో ఆ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి కంపేర్ చేసి చూద్దాం. ముందుగా ముఖ్యమంత్రి పదవిని చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జీఏడీతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గరే ఉండేది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జీఏడీతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది. మరికొ మిగిలిన మంత్రుల వివరాలు కూడా మనం చూద్దాం. ఎస్, అప్పుడు ఇప్పుడు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో మిగిలిన మంత్రిత్వ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి,
ముఖ్యంగా హోంశాఖ వివరాలు చూద్దాం. హోంశాఖ మంత్రిగా గతంలో ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు అనే వివరాలు మనం చూసినట్లయితే, తానేటి వనిత హోంమంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో తానేటి వనిత వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యత.